సార్, వీడు కరడు గట్టున నేరస్తుడు సార్. వీడి మీద చాలా కేసులున్నాయి. నేనిప్పుడు వీడిని తీసుకెళ్తున్నా. మీరు మాత్రం ఆపద్దు. వీడి కేసు శిక్షలు ఎలా ఉంటాయంటే మీరు కూడా అంచనా వేయలేరు. అంచనా వేయడానికి వాడేమన్నా పోలవరం డ్యామా లేకపోతే పట్టుసీమ తూమా పిల్ల కాలువా, వాడు నన్ను ఫాలో అవుతాడంతే. సార్, అక్కడ ఉన్నదో ఎవరో తెలుసుకొని బరిలో దూకండి. ఒక్కసారి బరిలోకి దిగాలని డిసైడ్ అయితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పడేస్తా ఎవ్వడినైనా. సార్, వీడు చిన్నపిల్లల బ్యాగులు ఆడపిల్లల రిబన్స్ కొట్టేసినను పోలీస్ స్టేషన్ లో ఇస్తాం. పది రోజుల కింద తప్పించుకొని పారిపోయాడు. మీరు వీడిని కొట్టి తప్పించారు, కానీ ఇప్పుడు మాత్రం వాడిని ఖచ్చితంగా తీసుకొని వెళ్తా. అయినా జైలు నుండి తప్పించుకున్నవాడు వైట్ షర్ట్ వేసుకున్నాడు, వీడు రెడ్ షర్ట్ వేసుకున్నాడు. Both are not same. అయినా మీరు చెప్పిన వాడికి గడ్డం లేదు, వీడికి గడ్డం ఉంది. Both are not same. మీరు చెప్పిన వాడు చెప్పులు వేసుకొని ఉన్నాడు, వీడు షూస్ వేసుకొని ఉన్నాడు. Both are not same. ఆపు సార్, వీడు పారిపోయినప్పుడు షర్ట్ చేంజ్ చేసుకున్నాడు కావచ్చు, పది రోజులైతాంది గడ్డం పెరుగుంటది. షూ కొనుక్కున్నాడు కావచ్చు, కానీ వీని ఇప్పుడు నీ తీసుకెళ్తున్నా, ఎట్టి పరిస్థితులు నువ్వు ఆపద్దు. ఏంటి మా ఊరు అలా వాకెళ్తున్నా? అఖండలో బాలకృష్ణ గారు డైలాగులు చెప్తే పోలీసు వాళ్ళు వదిలేస్తారు. అదే నేను ఇక్కడ డైలాగులు చెప్తే మా ఊరిని వదలరా మీరు? రే, నువ్వు ఇక్కడనే ఉండు, పారిపోయిన అనుకో బుక్కలు చెప్తా. అక్కడ ఉన్నది నటసింహ నందమూరి బాలకృష్ణ గారు హీరో. ఇక్కడున్నది జబర్దస్త్ కమెడియన్ నరేష్. బోతా నాట్ సేమ్. ఎంతైనా బాలయ్య బాలయ్య. బోతా నాట్ సేమ్.